الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فوربك لنسألنهم أجمعين عما كانوا يعملون ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగా. అభిమానమిత్రులారా, వఖిఫూహుమ్ ఇన్నహుమ్ మస్ఊలూన్, వారిని ఆపండి, ప్రశ్నించాలి. అభిమానమిత్రులారా, అతన్ని ఆపండి, ప్రశ్నించాలి అన్నమాట ఓ స్నేహితుడు అంటే ఒకలా స్పందిస్తాం, ఓ అధికారి అంటే ఒకలా స్పందిస్తాం, ఓ పోలీసు అంటే ఒకలా స్పందిస్తాం, ఓ జడ్జి అంటే ఒకలా స్పందిస్తాం, ఓ దేశాధినేత అంటే ఒకలా స్పందిస్తాం, ఓ ప్రపంచాధినేత అంటే ఒకలా స్పందిస్తాం. అదే అధికారులందరికీ అధికారి విశ్వ ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని ఆపండి, ప్రశ్నించాలి అంటే ఎంత దడ పుడుతుందో, ఎంత భయమేస్తుందో, ఎన్ని విధాల మన ఆలోచనలు సుడులు తిరుగుతాయో ఒక్కసారి ఆత్మసమీక్ష మనం చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పుట్టించడమే కాకుండా సమస్త జీవరాశులపై మనకు ఆధిక్యతను, శ్రేష్ఠతను అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. కొన్ని విషయాలు చెయ్యమన్నాడు, మరికొన్ని విషయాల నుండి దూరంగా ఉండమన్నాడు. అలాగే మనం చేసే మంచి చెడులకు మనల్నే అల్లాహ్ సుబ్హానహు వతాలా బాధ్యుణ్ణి కూడా చేశాడు. కాబట్టి మనలోని పిల్లలు కానీ, పెద్దలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, గౌరవనీయులు కానీ, నీచులు కానీ, ధనికులు కానీ, నిరుపేదలు కానీ, ఎవ్వరైనా సరే వారందరినీ ప్రశ్నించడం జరుగుతుంది. వారందరి నుండి వారి జీవితాలకు సంబంధించిన లెక్క తీసుకోవడం జరుగుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చే మాట, ఫవరబ్బిక లనస్అలన్నహుమ్ అజ్మయీన్, నీ ప్రభు సాక్షిగా మేము వారందరినీ ప్రశ్నిస్తాము. దేని గురించి? అమ్మా కాను యామలూన్, ఏ ఏ పనులైతే వారు చేశారో ఆ పనుల గురించి.
కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, సతల్కౌన రబ్బకుం ఫయస్అలుకుం అన్ అఅమాలికుం, మీరు అత్యంత సమీపకాలంలో మీ ప్రభువును ఖచ్చితంగా కలుసుకుంటారు. అలా కలుసుకున్నప్పుడు మీ కర్మల గురించి మీ ప్రభువు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాడు. అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వ్యక్తి మరణించిన తర్వాత అతని సమాధి చేసేసి ప్రజలు వెనుదిరిగిన మీదట ఇద్దరు దైవదూతలు వచ్చి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి మూడు ప్రశ్నలు సంధిస్తారు. అందులో మొదటిది మర్ రబ్బుక్, రెండవది మాదీనుక్, మూడవది మా హాదర్ రజులుల్లదీ బుఇస ఫీకుం, నీ ప్రభు ఎవరు, నీ ధర్మం ఏవి ఏది, మీలో ప్రభవింపజేయబడిన ఈ వ్యక్తి ఎవరు. ఈ మూడు ప్రశ్నలు ప్రతి వ్యక్తితోనూ అడగబడతాయి, తను విశ్వాసి అయినా అవిశ్వాసి కాకపోయినా. విశ్వాసి అయితే నా ప్రభు అల్లాహ్ని సమాధానమిస్తాడు, నా ధర్మం ఇస్లామని సమాధానమిస్తాడు, మాలో ప్రభవింపజేయబడిన ఈ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారని సమాధానమిస్తాడు. ఈ సమాధానం లభించాక ఆకాశం నుండి పిలువు వినిపిస్తోంది, నా దాసుడు సత్యం పలికాడు కాబట్టి అతని కోసం స్వర్గపు తివాచీని పరచండి, అతన్ని స్వర్గపు దుస్తులు తొడిగించండి, అతని కోసం స్వర్గపు తలుపులు తెరిచేయండి. సుభాన్ అల్లాహ్. ఇదే ప్రశ్నలు అవిశ్వాసిని అడిగినప్పుడు నీ ప్రభు ఎవరు అంటే హా హా లా అద్రి, నా పాడుగాను నాకు తెలియదు, నీ ధర్మం ఏమిటంటే నాకు తెలియదు, మీలో ప్రభవింపజేయబడిన ఈ వ్యక్తి ఎవరంటే నాకు తెలియదని సమాధానం చెప్పినప్పుడు ఇతను అబద్ధం ఆడుతున్నాడు. కనుక ఇతని కోసం నరకపు పరుపుని సిద్ధం చేయండి, ఇతనికి నరకపు దుస్తులు తొడిగించండి, ఇతని కోసం నరకపు తలుపులు తెరిచేయండి. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ భయంకరమైన ఆ రణకాగ్ని నుండి కాపాడి స్వర్గవనాలలో విహరింపజేయాలని మనఃపూర్వకంగా వేడుకుందాం. అభిమాన సోదరులారా, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి కథన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్న అవ్వల మా యుహాసిబు బిహిల్ అబ్దు యౌమల్ ఖియామా మిన్ అమలి సలాతు, దాసుడు ప్రళయ దినాన అతని నుండి తీసుకోబడే యొక్క లెక్కలో అతనికి అడిగే ప్రశ్నలో తొలి ప్రశ్న దేని గురించి ఉంటుంది అంటే అతని నమాజు గురించి ఉంటుంది. నమాజు సరిగ్గా ఉన్నట్లయితే ఇతర కర్మలు కూడా సరిగ్గానే ఉంటాయి. ఒకవేళ నమాజులో లోటుపాట్లు ఉన్నట్లయితే అతను ఖచ్చితంగా నష్టపోయిన వాడవుతాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దాసుడు నిర్వర్తించాల్సిన ఫరాయిజ్లో విధులలో ఏదైనా కొరత ఉంది అంటే దైవదూతల్ని ఉద్దేశించి నా ఈ దాసుడి యొక్క ఖాతాలో నఫిల్ ఆరాధనలు ఐచ్ఛిక ఆరాధనలు ఏమైనా ఉన్నాయా చూడండి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆదేశిస్తాడు. అలా ఉన్నట్లయితే ఆ నఫిల్ ఆరాధనలతోటి ఫరాయిజ్లలోని ఆ వెలితిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖాళీని పూరిస్తాడు. ఇలాగే అతని సకల కర్మల యొక్క విషయంలో అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తి అయినా మనిషి అయినా ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన వారే, ప్రతి ఒక్కరితోనూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రశ్నిస్తాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లా తజూలు కదమ అబ్దిన్ యౌమల్ ఖియామా హత్తా యుస్అల అన్ ఉమ్రిహి ఫీమా అఫ్నా, మనిషి ప్రళయ దినాన అడుగు తీసి అడుగు వెయ్యలేడు, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాడు ఎప్పటి వరకంటే అతని ఆయుష్ గురించి అల్లాహ్ అడుగుతాడు, ఆయుష్ని ఎందులో అతను దారబోసాడని.
అతని జ్ఞానం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, ఎంతవరకు అమలు పరిచాడని. అతని ధనం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు, ఎక్కడి నుంచి సంపాదించాడు, ఎలా ఖర్చు చేశాడు అని. అలాగే అతని శరీరం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, ఏ విషయాల్లో ఆ శరీరాన్ని వేపరిచాడని. వీటికి సమాధానం చెప్పుకోకుండా అడుగు తీసి అడుగు వెయ్యడం అనేది అసాధ్యమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మనకు సంబంధం లేని విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. వలా తక్ఫు మా లైస లక బిహి ఇల్మ్ ఇన్నస్సమా వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలాయిక కాన అన్హు మసూల. మన చెవులు కానీ, మన నాలుక కానీ, మన కళ్ళు కానీ, మన యొక్క మనసు కానీ, ఇవి కనుక అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నట్లయితే వీటన్నిటినీ నిలదీయడం జరుగుతుంది. మనం చేసిన నిర్వాకాలకి ఇవే సాక్షులుగా ఉంటాయి. కనుక అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి యొక్క ఉల్లేఖనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అల్లాహ్ సుబ్హానహు తాలా దాసుణ్ణి నిలదీస్తాడు, ప్రశ్నిస్తాడు. ఎంతవరకు అంటే అల్లాహ్ దాసుని ప్రశ్నిస్తాడు, నువ్వు ఫలానా చెడును చూశావు కదా, చూసి కూడా ఎందుకు గమ్మునున్నావు, ఎందుకు మౌనం వహించావు, ఎందుకు నువ్వు నోరు విప్పలేదు, ఎందుకు దాన్ని అసహించలేదు, ఎందుకు దాన్ని నువ్వు ఖండించలేదు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశ్నిస్తాడు. కనుక ఈరోజు చాలామంది చాలా యొక్క విషయాల్ని చూస్తున్నారు, కానీ మనకెందుకులే, వారితో మనకెందుకు శత్రుత్వం, ఎందుకు సంబంధాలు పోగొట్టుకోవాలి, చెడగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ చెడుల్ని శ్రేయోభావంతో కూడా చెప్పడం లేదు. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విషయం గురించి కూడా ప్రశ్నిస్తాడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మర్రా మింకుమ్ మున్కరన్ ఫల్యుగయ్యిరు బియదిహి, మీలో ఎవరైనా ఒక చెడును చూస్తే శక్తితో దాన్ని ఆపాలి, కుదరకపోతే మాటతోనైనా దాన్ని, రాతతోనైనా దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి, అది సాధ్యపడకపోతే మనసులోనైనా దాన్ని అసహించుకోవాలి, దీనికన్నా తక్కువ స్థాయి విశ్వాసమే లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక ఇది కూడా మనం గమనించాలి. అదేవిధంగా రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చే తీర్మానాల్లో, తీర్పుల్లో రక్తానికి సంబంధించిన, హత్యకు సంబంధించిన తీర్పు మొదటిదై ఉంటుంది. కనుక అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు చెబుతున్న మాట, హత్యకు గురిగా గురి అయిన వ్యక్తి, హత్య చెయ్యబడిన వ్యక్తి ఒక చేతిలో, కుడి చేతిలో అని ఒక హదీస్లో, మరో ఎడమ చేతిలో అని మరో హదీస్లో ఉంది, కుడి చేతిలో తలను పట్టుకొని, అతని తలను పట్టుకొని, ఎడమ చేతిలో హత్య చేసిన వ్యక్తిని పట్టుకొని అల్లాహ్ అర్ష్ ముందర హాజరవుతాడు. హాజరై, రబ్బీ, నా ప్రభువా, ఈ వ్యక్తిని అడగండి, ఏ కారణంగా అయితే నన్ను హత్య చేశాడని. అభిమాన మిత్రులారా, ఎందుకు అక్కడెళ్ళి అడుగుతున్నాడు అంటే, ఇక్కడ ప్రపంచ న్యాయస్థానాల్లో అతనికి న్యాయం జరగలేదు కనుక. కనుక అభిమాన మిత్రులారా, చట్టం కొందరి చుట్టమై ఉండొచ్చు, అయితే ప్రాపంచిక జీవితంలో మాత్రమే. అహ్కముల్ హాకిమీన్ అల్లాహ్ సుబ్హానహు తాలా, అసలు తీర్మానం ఆయనే చేస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, నేడు భ్రూణ హత్యలు కానీ పరువు హత్యలు కానీ చాలా అనేవి చోటు చేసుకుంటున్నాయి. పుట్టక ముందే ఆడపిల్లని చంపేస్తున్నారు, పుట్టి పెరిగిన మీదట ఏదో తప్పు చేసిందన్న ఒక ఉద్దేశంతో పరువు పేరుతోటి హత్య చేసేస్తున్నారు. కనుక ఇదల్ మౌదతు సుయిలత్ బిఐ రంబిన్ కుతిలత్, పొత్తిళ్లలో ఉన్న ఆ పసికందు ఏ కారణంగా హత్య చెయ్యబడింది అని రేపు మనల్ని నిలదీసినప్పుడు మనం దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఆత్మ సమీక్ష కూడా మనలో బయలుదేరాలి. అభిమాన మిత్రులారా, చివరిగా రెండు మూడు విషయాలను చెప్పి నా మాట నేను పూర్తి చేశాను. అందులో ఒకటేమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రళయ దినాన దాసుణ్ణి ఉద్దేశించి, ఓ నా దాసుడా, నా ప్రశ్నకు సమాధానమి, ఏమిటి, నేను నిన్ను పుట్టించలేదా, నీకు వినే అనే కనే శక్తి నేను ప్రసాదించలేదా, నీకు భార్య పిల్లల్ని నేను అనుగ్రహించలేదా, నీకు అధికారిగా నాయకుడిగా నేను చెయ్యలేదా, ఇవన్నీ ప్రశ్నలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు. ఎందుకు అడుగుతాడండి,
మనకు ప్రాప్తమై ఉన్న వమాబికుం మిన్యామ ఫమినల్లా, అది ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, కీర్తి కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, పదవి కావచ్చు, హోదా కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ ఎవరి తరపు నుంచి ప్రాప్తమయ్యాయి మనకు? అల్లా సుబ్హానహు తాలా తరపు నుంచి ప్రాప్తమయ్యాయి. కనుక ప్రతిదాని గురించి అల్లా సుబ్హానహు తాలా ప్రశ్నిస్తాడు. కనుక సుమ్మ లతుస్అలున్న యౌమఇదిన్ అనిన్ నయీమ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు, ముగ్గురు ఎలాంటి స్థితిలో బయటికి వచ్చారంటే, ముగ్గురు అంటున్నారు ఆకలి తప్ప ఏది మనల్ని ఇంటి నుండి బయటికి తీసుకురాలేదు, అంత భయంకరమైన ఆకలితోటి బయటికి వచ్చారు, భరించలేక. అలా వచ్చిన ముగ్గురు ఓ సహాబీ తోటలో వెళ్ళి ఖర్జూరాలు తింటూ ఉంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఈ అనుగ్రహం గురించి కూడా అల్లా సుబ్హానహు తాలా మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. ఖాళీ కలుపులతోటి మీరు ఇంటి బయట వచ్చారు, ఆకలి మిమ్మల్ని ఇంటి నుండి గంటేలా చేసింది, అయితే మళ్ళీ ఇంటికి తిరిగే సమయానికి ఏదో ఒక వస్తువుతోటి మీరు కడుపు నింపుకొని వెళుతున్నారు, కనుక ఈ విషయం గురించి కూడా అల్లా సుబ్హానహు తాలా ప్రశ్నిస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, వఖిఫూహుమ్ ఇన్నహుమ్ మస్ఊలూన్, సర్వలోకాల ప్రభు అయిన అల్లా సుబ్హానహు తాలా మనల్ని ఉద్దేశించి వాళ్ళని ఆపండి, ప్రశ్నించాలి అని అడక్కముందే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన కర్మల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన జీవితాన్ని మనం సమీక్షించుకోవాలి, మన కర్మల లెక్కలు మన నుండి తీసుకోకముందే మన కర్మల్ని మనం సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. అలానే మనమందరం చేసేలా అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ దీవించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకు బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.